పాలన ఓవైపు, రాజకీయ నిర్ణయాలు మరోవైపు అన్నట్టుగా అడుగులు ముందుకేస్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం. మహానగరాలను చేజిక్కించుకోవడమే టార్గెట్గా పావులు కదుపుతోంది. ఇప్పటికే స్టాండింగ్ కమిటీ ఎన్నికల గెలుపుతోటి విశాఖ మేయర్ పీఠానికి చేరువైన అధికార కూటమి ఇప్పుడు బెజవాడ మీద కూడా ఫోకస్ పెంచింది. మహానగరాలపై కూటమి ఫోకస్, విశాఖలో లైన్ క్లే, ఇప్పుడు టార్గెట్ బెజవాడ. స్థానిక సంస్థల్లో సత్తా చాటేందుకు భారీ వ్యూహం. ఏపీలో ప్రభంజనం సృష్టించిన ఎన్డీఏ కూటమి పరిపాలనను గాడిలో పెడుతూనే రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. ప్రధానంగా స్థానిక సంస్థల్లో సత్తా చాటాలనే ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే బలం లేని జీవీఎంసీలో ఉత్కంఠగా సాగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికలను వన్ సైడ్ గా గెలిచేసింది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరఫున బరిలో దిగిన 10 మంది అభ్యర్థులు వైసీపీ కార్పొరేటర్లను వెనక్కి నెట్టి విజయం సాధించారు. గెలిచిన టీడీపీ అభ్యర్థుల్లో చాలా మందికి 65కు పైగా ఓట్లొచ్చాయంటే ఏ స్థాయిలో క్రాస్ ఓటింగ్ జరిగిందో తెలుస్తోంది. 3 సార్లు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో స్వీప్ చేసిన వైసీపీకి షాక్ ఇస్తూ జీవీఎంసీపై కూటమి పట్టు సాధించింది. టార్గెట్ మేయర్ పీఠంగా మరింత బలమైన వ్యూహం రచిస్తోంది. మేయర్ హరివెంకట కుమారి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని సూచిస్తూనే ఆ పీఠంపై ఎవరు కూర్చోవాలనే దానిపైన కసరత్తు చేస్తోంది కూటమి. ప్రస్తుతం అధికారికంగా 98 డివిజన్లు ఉన్న విశాఖలో వైసీపీకి 59 మంది, టీడీపీకి 29 మంది, జనసేనకు 3, బీజేపీకి 1, సిపిఎం సిపిఐలకి 1, స్వతంత్ర కార్పొరేటర్లు 4 సభ్యులుగా ఉన్నారు. స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ తర్వాత వైసీపీకి ఎంతమంది సభ్యులు మిగులుతారనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంటే చెత్త రాజకీయాలు, చెత్త మాటలు మారడం, చిత్తుగా ఓడిపోయాడు. ఎవరు బంధించారు? అసలు ఎవరన్నా ఆ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఎవరన్నా వచ్చారా? ఆ పార్టీని చీకొట్టి, ఆయన్ని చీకొట్టి ఇవాళ ప్రజలు ఒక తీర్పునిచ్చారు. ఇప్పటికన్నా బుద్ధి రాకపోతే ఎలాగ నీకు బుద్ధి? ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని బుద్ధిగా ఉన్నావు, నేర్చుకో. ఇలాగ మళ్ళీ ఇలాంటి పనులు రాజకీయాలు చేస్తే ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. చూద్దాం ఇప్పుడు అదే కదా, వై నాట్ 175 అన్నాడు. ఏం చూపించారు? బొమ్మ చూపించారు. ఇప్పుడు కూడా బొమ్మే చూపిస్తారు. ఎమ్మెల్సీ 3వ తారీఖు ఇంకా పెద్ద బొమ్మ కనపడుతుంది. ఎందుకు కంగారు? వాళ్ళకి ఓటు వేయడానికి ఎవరు ఇష్టపడలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఓటు వేయడానికి ఎవరు ఇష్టపడలేదు. ఆ పార్టీకి కానీ ఆయనకి కానీ నమ్మకం లేదు పార్టీకి, జనాలకి. మీరు ఆ రిజల్ట్ చూశారు కదా, ఆ పార్టీ మీద విశ్వాసం కోల్పోయాడు ఆయన, ముఖ్యంగా ఆయన కోల్పోయాడు. సో ఆయన ఓటేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. అయితే సభ్యుల బలం తగ్గుతున్నా మేయర్ పీఠం తమ నుంచి చేజారే అవకాశం లేదంటోంది వైసీపీ. మేయర్ పదవిలో ఎవరున్నా 4 ఏళ్లు పూర్తయ్యేదాకా కౌన్సిల్లో అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేకుండా గతంలో ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కూటమి గట్టిగా అనుకుంటే గెజెట్ ను సవరించవచ్చనే టాక్ కూడా నడుస్తోంది. మరి జీవీఎంసీలో ఏం జరుగుతుందో చూడాలి. ఏపీలో కూటమి భారీ విక్టరీ. ఇప్పుడు బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్ లోను పొలిటికల్ ఈక్వేషన్స్ ను మార్చేలా కనిపిస్తున్నాయి. బెజవాడ కార్పొరేషన్ పై కూటమి జెండా ఎగరేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కార్పొరేషన్ లో అధికార పక్షంగా ఉన్న వైసీపీకి టాటా చెప్పేందుకు చాలా మంది వైసీపీ కార్పొరేటర్స్ సిద్ధమవుతున్నారనే టాక్ నడుస్తోంది. తాజాగా పలువురు వైసీపీ కార్పొరేటర్లు ఎమ్మెల్యే సుజనా చౌదరిని కలవటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే బెజవాడ వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల్ని కాకపట్టే ప్రయత్నాల్లో మునిగిపోయారు వైసీపీ కార్పొరేటర్లు. బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 64 మంది కార్పొరేటర్లు ఉండగా వైసీపీకి 49 మంది ఉన్నారు. టీడీపీకి 14 మంది, సిపిఎం పార్టీకి 1 సభ్యులుగా ఉన్నారు. డివిజన్స్ వారీగా చూస్తే విజయవాడ వెస్ట్ లో అత్యధికంగా 22 డివిజన్లకు గాను 19 డివిజన్లలో, సెంట్రల్లో 21 స్థానాలకు 16 స్థానాలను, తూర్పులో 21 స్థానాలకు గాను 14 స్థానాలను వైసీపీ గెలిచింది. తూర్పులో టీడీపీ కాస్త గట్టి పోటీ ఇచ్చి మిగిలిన సీట్లను సొంతం చేసుకుంది. ఇప్పుడు బెజవాడలో రాజకీయ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. దాదాపు 15 మందికి పైగా వైసీపీ కార్పొరేటర్లు కూటమి గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడ వెస్ట్ నుంచే ఈ చేరికలు ఉండనున్నాయి. ఇప్పటికే 7 వైసీపీ కార్పొరేటర్లు ఎమ్మెల్యే సృజనా చౌదరితో భేటీ కావటం బెజవాడ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బెజవాడ పరిధిలో ఎక్కడా వైసీపీ ఎమ్మెల్యేలు లేరు. ఆయా స్థానాల్లో గెలిచిన కూటమి ఎమ్మెల్యేలు వైసీపీ కార్పొరేటర్లను లాగే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
కార్పొరేషన్ ఎన్నికలకు ఏడాదిన్నరకి పైగా గడువుండటంతో ఈ చేరికల విషయంలో ఎన్డీఏ కూటమి సంయమనంతో వ్యవహరించాలని నేతలకు సూచిస్తోంది. వైసీపీ కార్పొరేటర్లు సయ్యంటున్నా ఆచితూచి వ్యవహరిస్తోంది. కూటమి గూటికి వైసీపీ కార్పొరేటర్లంతా కలిసి వచ్చినా చట్ట ప్రకారం మేయర్ని మార్చే అవకాశం లేకపోవడంతో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది కూటమి. మేయర్పై అవిశ్వాసం పెట్టాలన్నా 2025 మార్చి వరకు వేచి చూడాల్సిందే. దీంతో ఈ చేరికలు కూటమికి బలం బలగాన్ని పెంచుతాయే తప్ప టెక్నికల్ గా మేయర్ చైర్మన్ పదవులను దక్కించుకోవడం కష్టం కావచ్చు. అందుకే కూటమి నేతలు వైసీపీ కార్పొరేటర్ల చేరిక విషయంలో పునరాలోచన చేస్తున్నారు. కానీ వైసీపీ కార్పొరేటర్లు మాత్రం అధికార పక్షం వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వారిని నిలవరించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ అధిష్టానం.